బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాజయ్య గారు, మీ అనుచరులని కొంతమంది కాంగ్రెస్ పార్టీకి మీరు కావాలని పంపించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలనే ఉద్దేశం మీకు ఉంది కాబట్టి మీ వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేశారు. ఇప్పుడు మీరు ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు, ఇది తెలిసింది కాబట్టి బీఆర్ఎస్ అధిష్టానం మిమ్మల్ని పట్టించుకోలేదని చెప్తున్నారు. 2009 ఎన్నికల్లో కడియం శ్రీహరి గారు టీడీపీ నుంచి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి గెలవడం జరిగింది. 2012 నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి వారు టీడీపీ నుంచి వెళ్ళి పోటీ చేస్తే మళ్ళీ నేనే గెలవడం జరిగింది. 2014 ఎన్నికల్లో నేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా వారు ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అటు తర్వాత వారు ప్రత్యక్ష ఎన్నికల్లో లేరు, కడియం శ్రీ అనే వాడు ప్రత్యక్ష ఎన్నికలు లేరు. 2012 నుంచి వెళ్ళి గ్రామ కమిటీలు, గ్రామ అనుబంధ కమిటీలు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, అదేవిధంగా మండల కమిటీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నామినేటెడ్ పోస్టులు, పార్టీ పోస్టులు అన్నీ కూడా నా ఆర్గనైజేషన్ మాత్రమే గణపూర్లో ఉన్నది. ఆయన అంతకుముందు టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా నాయకత్వాన్ని ఆయన మీద ఇష్టం లేక వచ్చి చేరిన వాళ్ళు ఉన్నారు. సో మళ్ళీ ఆయనకు టికెట్ ఇస్తే ఆయన దగ్గరికి ఎట్లా పోతారు? సో 100% పార్టీ ఉన్నప్పుడు ఒక 20-30% ఆయన వ్యక్తిత్వం నచ్చకను, ఆయన విధానాలు నచ్చకను, ఆయన ప్రవర్తన నచ్చకను, ఆటోమేటిక్గా ఎప్పుడు కూడా అందరు ఒక దిక్కు రారు, రిపోలరైజేషన్ అవుతారు. సో దాంట్లో నేను చెప్పేది అంటే 30% చేయలేదనుకుందాం, ఓకే, కానీ 70% చేసిన వాళ్ళు నీ వాళ్ళు కాదు కదా, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని ఎవరు అక్కడ పెంచి పోషించి ప్రజలకు అందుబాటులో ఉన్నది ఎవరు? నేనే కదా, నువ్వు కాదు కదా, ఎందుకంటే నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీని పెంచి పోషించారు రాజయ్య గారు, అభివృద్ధి చేశారు రాజయ్య గారు, మరి టికెట్ ఎందుకు ఇవ్వలేదు? అందుకే కదా, టికెట్ ఇవ్వకపోవడానికి కారణం స్వయంగా కేసీఆర్ చెప్పిండు, స్వయంగా కేటీఆర్ చెప్పిండు, స్వయంగా హరీష్ రావు గారు చెప్పిండు, స్వయంగా కడియం శ్రీఆరే గణపూర్లో చెప్పిండు. ఏమని 2014 డాక్టర్ రాజయ్య నేను టికెట్ అడిగినాం, డాక్టర్ రాజయ్యకే టికెట్ ఇచ్చారు. 2018 మేమిద్దరం టికెట్ అడిగినాం, మళ్ళా రాజయ్యకే ఇచ్చారు. ఇప్పుడు 23 మళ్ళా మేమిద్దరం కూడా టికెట్ అడుగుతున్నాం. మీరు రాజయ్యకే ఇస్తున్నారు చెప్పండి, అందుకే నేను చెప్తున్నా కదా, 14 ఇచ్చారు, 18 ఇచ్చారు, ఇప్పుడు 23 ఇద్దరు అడుగుతున్నాం మళ్ళీ మేము. మీరు రాజయ్యకి ఇచ్చేది ఉంటే నేను నా దారి చూసుకుంటాను, కాంగ్రెస్కి పోయేది ఉంటే నాకు నా బిడ్డకు టికెట్ ఇస్తానంటున్నారు, నాకైతే తప్పకుండా ఇస్తారు, నేను పోతాను బెదిరించినప్పుడు అధినాయకుడు కేసీఆర్ గారు కొంత జంకిండు, ఓ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ లీడరు, టీడీపీలో పరిచయాలు. సో ఆ నాయకుని కనుక దూరం చేస్తే నష్టం అవుద్ది, రాజయ్య సౌమ్యుడు విధేయత ఉంటాడు అనే ఉద్దేశంతో నన్ను బుజ్జగించే ప్రయత్నంలో, వారి కట్టించి బుజ్జగించే ప్రయత్నంలో నాకు 2 నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ ఇచ్చి, నాకు రైతు సమితి ఇచ్చి తర్వాత. కానీ అప్పుడు కేసీఆర్ గారు, మేము అన్ని సర్వేలు చేసుకుంటున్నాము, ప్రజల్లో ఎవరికి పేరుందో, ఎవరు గెలుస్తారని ఉందో వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తున్నామని చెప్పారు కదా. ఆ కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రంలో 10 స్థానాల్లో గణపూర్ ఉంది. కేసీఆర్ గారే కడియం శ్రీహరి గారికి చెప్పిండట, గణపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉంది, 49.7, మిగతా అన్ని పార్టీలు కలిసి 50% అయితే ఒక బీఆర్ఎస్ పార్టీ అంత ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అంత గొప్పగా ఉందంటే ఎవరి వల్ల ఉన్నది? కేసీఆర్ నాయకత్వంలో రాజయ్య అక్కడ పనిచేయడం వల్ల ఉన్నది. రాజయ్య ఆత్మీయ సమావేశాలు చేశాడు, 21 దశాబ్దోత్సవాల్లో భాగంగా 146 గ్రామాలు తిరగడం కాకుండా కంటిన్యూస్గా 21 గ్రామాలలో పడుకోవడం జరిగింది. రైతు సంక్షేమ యాత్రలో 10 పడుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఊరు మనబడి విషయంలో స్కూళ్ళల్లో 10 పడుకోవడం జరిగింది. అదేవిధంగా దళిత బంధు విషయంలో దళితుల ఇళ్లలో 10 పడుకోవడం జరిగింది. ఇట్లా ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా ఒక 51 ప్రజల పక్షపాతంగా ఉండకూడదు. ప్రజలు కాబట్టి చెప్తున్నాను సార్, దళిత బంధులు రాజయ్య గారి కమిషన్లకు పాల్పడ్డారు 10% అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఆయన నోటి నుంచే ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. మీ పేరు ప్రధానంగా ఆయన ప్రస్తావించారో లేదో తెలియదు, కానీ చర్చ అయితే బాగా జరిగింది. దళిత బంధు విధి విధానాల్లో లోపం ఉన్నది. అక్కడ హుజూరాబాద్లో అందరికి ఇచ్చేసి, రిటైర్డ్ టీచర్లకు ఇచ్చేసి, ఉద్యోగులకు కూడా ఇవ్వచ్చు, వాడికి ఉద్యోగం అయితే ఏమవుతుంది, వానికి 10 ఇస్తే ఏమవుతుందన్న కేసీఆర్ గారు, విధి విధానాలు లేకపోతే ఎమ్మెల్యే గారికి ఒక 1100 యూనిట్స్ ఇస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారి ఇంటి పేరేం తెలుస్తుంది, ఎమ్మెల్యే గారికి పేరేం తెలుస్తుంది, ఊరేం చేస్తుంది, ఇవన్నీ తెలివే కదా. మనము మండలాధ్యక్షుడి మీద ఆధారపడతాం, మండలాధ్యక్షుడు గ్రామాధ్యక్షుడి మీద ఆధారపడతారు, వాళ్ళు వార్డు మెంబర్ల మీద ఆధారపడతారు. సో ప్రతి దగ్గర కూడా అవినీతి జరగడానికి ఆస్కారం ఉంది. కింది స్థాయిలో ఏమన్నా జరిగినా కూడా ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇది ఒక గణపురం వరకు ఆగలే, యూ కెన్ సర్వే ఎనీవేర్ ఎల్స్,
119 నియోజకవర్గాలు నిధులు అనేది ఎమ్మెల్యే చేతుల మీదుగానే ఇచ్చారు కదా సార్. ఇక్కడ ఇచ్చింది ఎక్కడ? ఉట్టిగానే పేర్లు పంపించడం ఇంతవరకు ఎవరికి ఇవ్వలే కదా, ఎవరికి ఇవ్వలే కదా. ఇచ్చుడు ఎక్కడ? 1100లకు ఏ ఒక్కరికి కూడా ఇవ్వాలి కదా. అందుకే కదా ఓడిపోయింది కారణం. ఇవ్వలే కదా, పేర్లు పోయినాయి, కలెక్టర్ ఆఫీస్లో ఆగిపోయినాయి కథ అంతే. అని అట్లా బీసీ బంద్ అన్నారు. నియోజకవర్గానికి 55% పాపులేషన్ ఉంటే 300 ఇవ్వాలి, ఎవరి ముక్కలు పెట్టాలి? అది ఆర్కే నామ్స్ పెట్టేసి గవర్నమెంట్ ఇస్తే పర్లేదు. దళిత బంధు కమిషన్లో రాజయ్య గారు పాల్పడ్డారా లేదా? అంటే రాజయ్య కాదండి, కింది వాళ్ళు ఎవరున్నా కూడా రాజయ్య బాధ్యత తీసుకోవాలి ఎమ్మెల్యే కాబట్టి. సో ఇది ఒక గణపురం వరకే జరిగింది కాదు, నేను చెప్తున్నాను కదా, రోజు పేపర్లలో చూస్తున్నారు మీరు. ఇవాళ కూడా ఒక పేపర్ వచ్చింది, మొన్నో పేపర్ వచ్చింది. అన్ని నియోజకవర్గాలు అన్నింటిలో ఏదో స్థాయిలో వెనకట ఓ సామెత ఉంది కదా, ఐస్ మొక్కిచ్చే అంటే ఇంచెల్లి 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 వచ్చేవారికి ఎట్లయితే కరిగిపోతుందో గ్రామ స్థాయి నుంచి అదే కనుక నామ్స్ కనుక కరెక్ట్ పెట్టేది. ఓ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకే అంటే ఫిల్టర్ అయ్యేటోళ్ళు ఉండే, లేదా 10th పాస్ అయితే కొంత నిరుద్యోగం అన్న పోయేది ఉండే, లేదా భూమి లేని నిరుపేదలకే ఇవ్వాలంటే ఓ రకంగా అందరూ ఎలిజిబిలిటీ అన్న తర్వాత 25,000 కుటుంబాలు ఇచ్చినవి 100 ఎట్లా వాట్ ఈస్ ద బేస్ ఫర్ సెలెక్షన్? అందరు ఎలిజిబులే కాబట్టి ఇది గ్రామ స్థాయిలో కింద స్థాయిలో ఒకవేళ అవకతవకలు జరిగేది ఉంటే కేసీఆర్ భాషలో ఉన్నాడు ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకోవాలి. ఎవరు తీసుకున్నాడు ఏందని ఎక్కడ తెలుస్తుంది అది? సో కాబట్టి ఇదంతా కూడా మామూలుగా రాజకీయాలలో ఇలాంటి అవకాశాలు కల్పించడానికి విధి విధానాలు కారణం అంటుంది. రాజయ్య గారు ఈ ప్రశ్నకు మనస్ఫూర్తిగా సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు, సర్పంచ్ నవ్య విషయంలో ఏం జరిగింది సార్? లైంగిక వేధింపులు అని చెప్పి ఆమె ఆరోపణలు చేసింది. లైంగిక వేధింపుల కంటే రాజకీయ వేధింపులు అని కూడా చెప్పింది. సో మీరు తీసుకునే కులం లైంగిక వేధింపులు అంటారు, ఆమె నా కులం బిడ్డ సర్పంచ్. వర్గాలు ఉంటాయి రాజకీయాలలో, కడియంశ్రేరి వర్గం రాజకీయం నాదో వర్గం. అలాంటప్పుడు కడియంశ్రేరికి దగ్గరున్న వాళ్ళను నా వర్గం ముఖాన రావాలనుకున్నప్పుడు కింది స్థాయి నాయకులు ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీస్ కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, ఆ ఊరు నాయకులు కావచ్చు. రాజన్న ఇస్ అ ప్రోటోకాల్ ఎమ్మెల్యే, రాజన్నని కాదని అడుగుతున్నారు మీ కులమూడు కథా కార్ఖానా. ఇటు తీసుకొచ్చడానికి ఎవరైనా కూడా పనుల విషయంలో కానీ మిగతా విషయంలో ప్రలోభాలకు గురి చేస్తారు. ఆ ప్రలోభాలకు నన్ను గురి చేశారని మాత్రమే ఆమె అభియోగం. ఊర్లో రాజకీయ కక్షలు దొర చెప్తేనే అక్కడ మీటింగ్కి వస్తుండ్రు, లేకపోతే రాదు రాజకీయ కక్ష. తర్వాత వేలేరులో కేటీఆర్ గారు వచ్చారు, నాకు ఇన్విటేషన్ లేదు, అక్కడ రెడ్డి వాళ్ళు అందరూ నన్ను రాకుండా చేసిండ్రు, అది రాజకీయ కక్ష. మహిళా దినోత్సవం అయితే మొత్తం అందరికీ ఎమ్మెల్యే గారు బట్టలు పెట్టిండు, నాకు మాత్రమే బట్టలు పెట్టలేదు, ఇది రాజకీయ కక్ష. అన్ని ఊర్లకు పనులు ఇచ్చిండు, నా ఊరు కక్ష కట్టి దొరలు చేయబట్టి నాకు ఇక్కడ పనులు. అంతేనా, మీ గ్రామంలో పనులు జరగాలంటే నిధులు రావాలంటే నువ్వు నాతో ఉండాల్సిందే? అది చాలా తప్పండి, అట్లాంటి భాష మాట్లాడదు. ఎందుకంటే బీయింగ్ ఏ పాలిటిక్స్లో ఒక ఆరోపణలు చేయలేదు, అట్లా అస్సలకి అలాంటి ఆరోపణ వాళ్ళు చేయలేదు. జానకిపురాన్ని మీరు దత్తత తీసుకున్నారు, నిధులు ఇవ్వాలి అన్నారు. మొదటి సంవత్సరం ఆర్థిక మాంద్యం, 2 సంవత్సరాలు కరోనా, గవర్నమెంటే పైసలు అయినప్పుడు జానకిపురం ప్రత్యేకంగా ఎక్కడి తీసుకొచ్చి ఇస్తారా? పిండి కొద్ది రొట్టెలు కదా. ఇప్పుడు మామూలుగా ఎవరికి ఏదైనా చేయాలన్నారు, దోజ్ హు ఆర్ ఒబీడియంట్ టు ద లీడర్. తెల్లారులేస్తే మనం వాళ్ళు తిట్టుకుంటూ వేరే పార్టీలతో ఉన్న వాళ్ళకు పనులు ఎక్కడ ఇస్తారా? ఏదని ఇప్పుడు పార్టీ నియోజకవర్గంలో ఎవరితో లేని సమస్య నవ్య గారితో ఎందుకు వచ్చింది మీకు? వ్యక్తిగతంగా వారు వారి కారణాలు బట్టి ఉంటుంది. సో దయచేసి ఇది మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది, కేసు అయిపోయింది అయిపోయింది, దాని గురించి చర్చ అవసరం లేదు. ఎందుకంటే దాని గురించి మాట్లాడటమే ఏహంగా ఉంది, నాకు అది ఇష్టంగా లేదు. దయచేసి అది వదిలేసేయండి. మహిళా కమిషన్ పెట్టేసింది, అది ఫాల్స్ ప్రూవ్ అని తెలిసిపోయింది. ఓన్లీ రాజకీయ దురుద్దేశంతో పత్రికలో వచ్చిన వార్తలు పట్టుకొని న్యూస్ ఏం చేశారు మీడియా, దాన్ని చాలా ఎక్కువ చేశారు. దాని వెనుక ఒక రాజకీయ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీకు టికెట్ ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి విచారణ జరిగి ఆడ ఏమి లేదని తేలిన తర్వాత దానిలో చర్చ ఎందుకు? ఇంకా ఏం లేదని తేలింది కదా. ఇంకా నేను పోతే ఇంకా డీప్కి వెళ్ళేది అంటే మళ్ళీ ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళారు సార్, మీరు ఇంటికి వెళ్ళారు, ఇంట్లో చర్చ పెట్టారు. మేమిద్దరం ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి అది నాయకుని దగ్గర పోతే అక్కడ ఏమన్నా పనుల విషయం ఏదో ఉంటే మరి పనులు ఇచ్చేస్తే అయిపోద్ది కదా అని చెప్తే పోయి పనులు ఇస్తానని చెప్పినాము. ఇంటికెందుకు పోకూడదు? ఆమె వేరేనా? మా పార్టీ ఆమె, నా కులం ఆమె, నా నియోజకవర్గం, ఎందుకు పోకూడదు? అయిపోయింది కదా, చెప్పేసినాను కదా, ప్లీజ్ డోంట్ గో ఇన్సైడ్, వద్దని చెప్పిన కదా. మా పార్టీలో ఏం చెప్పింది నీకు చెప్పాలా? వైషుడై అది కాదు కాదు కదా, పద్ధతి కాదు కదా. ఇక దాని లోతుకు పోకు అన్నప్పుడు వదిలేసేయాలా ప్లీజ్. ఎందుకంటే అది అయిపోయింది, మహిళా కమిషనర్ పోయింది, తీర్పు వచ్చేసి పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలో సార్ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మాట్లాడింది విషయం మీ దగ్గర ప్రస్తావిస్తున్నాను.
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మహిళలు బతికిపోయారు, కాంగ్రెస్ పార్టీ మహిళల్ని ఆ దేవుడే కాపాడాలి, రాజీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాడని చెప్పి మీ మీద విమర్శించారు, దీనికి ఎట్లా చెప్తారు? సో నేను మొదటి నుంచి కూడా అంబేద్కర్ లాగా మహిళా పక్షపాతిని, నాకు నలుగురు చెల్లెళ్ళు, ఆత్మీయతను పంచుకోవడానికి ఈ సమాజంలో సగభాగం కంటి వాళ్ళ మహిళలు ఎక్కువయ్యారు, మహిళలు లేకుండా ఏది కూడా జరగదు. సో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా నాకు వచ్చిన మెజార్టీనే దానికి కారణం. గత ఎన్నికల్లో 37,600 మెజార్టీ వచ్చింది, అంతకుముందు 58,000 మెజార్టీ వచ్చింది, అంతకుముందు 33,000 మెజార్టీ వచ్చింది, కాంగ్రెస్ నుంచి గెలిచినప్పుడు 12,000 మెజార్టీ వచ్చింది. ఎక్కడైతే చెట్టుకు కాయలు ఎక్కువ ఉంటాయో దెబ్బలు తగులుతాయి. రాజకీయ జీవితంలో వాటన్నింటినీ తట్టుకున్నవాడే ప్రజా జీవితంలో ఉంటాడు. సో ఇవాళ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డిని కావచ్చు, నన్ను కావచ్చు. సో ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు, తిట్లు 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 అంటే తిట్లు తిడుతున్నారు కాబట్టి మనం ప్రజల్లో ఉన్నట్టు కదా. సో మనం సరే మహిళల ప్రస్తావన తీసుకొస్తున్నారు మీ మీద, రేపు చూస్తారు కదా ఆ మహిళలు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తారో, ఆ మహిళలే ఎంత ఏ రకంగా హారతులు పడతారో అవన్నీ కూడా మీరు చూస్తారు. ఎప్పుడు జాయిన్ అవుతున్నారు సార్ కాంగ్రెస్ పార్టీలో? చెప్తాను, ఓపెన్గా చెప్పి మీ అందరికీ చెప్పి తప్ప కూడా పార్టీలో జాయిన్ అవుతాను. ఇప్పుడు అనుకుని ఉంటారు కదా డేటు? అది ఇంకా ఫైనల్ కాలేదు, చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. నేను పర్టికులర్గా యాక్చువల్గా నేను ఈ పార్టీలో చేరు ఆ పార్టీలో చేరుతాను చెప్పలేదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు నచ్చక నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను, నా అనుచరులతోటి మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను. మరి మీ అనుచరులు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండొద్దు, కాంగ్రెస్కి పోవాలని మాత్రం అంటున్నారని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరు సంప్రదించారు సార్? మీరే కాంగ్రెస్ పార్టీలో వెళ్దాం అనుకున్నారా, లేకపోతే మీరు వస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగారు? సో నేను 15 సంవత్సరాలు ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మంత్రివర్గ సహచరులందరూ నా సమకాలీకులు. నేను కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణలో స్పోక్స్ పర్సన్, మంత్రులందరూ లోపల మాట్లాడిన తర్వాత బయట మొత్తం కూడా నేనే మాట్లాడేవాడిని. ఆ రకంగా నేను తెలంగాణ ఉద్యమకారుడిగా ఎక్స్పోజ్ అయ్యడానికి ప్రధాన కారణం అదే, ప్రధాన కారణం కూడా అదే. సో ఆ రకంగానే ఉప ముఖ్యమంత్రి స్థాయికి కూడా వెళ్ళడం జరిగింది, గట్టిగా నిర్ణయం తీసుకొని రాజీనామా చేయడం జరిగింది. సో ఈరోజు కొత్తగా కాంగ్రెస్లో పరిచయాలు అనేది నాకు ఏం లేదు. సో యూజువల్గా నాకు అందరు కూడా పరిచయస్తులే ఉన్నారు, దాంట్లో భాగంగా మాట్లాడు. ఇప్పుడు ఒక నాయకుడు అసంతృప్తిగా ఉన్నాడు అని తెలిసినప్పుడు అనేక మంది వస్తారు. ఒక ఊర్లో ఏదానికి ఇంత నష్టం జరిగింది, అయ్యో పాపమాట అంటే అందరూ వచ్చి చూసిపోతారు. అట్లాగే నాయకుడిగా నేను, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేను, 4 సార్లు ఎమ్మెల్యే కూడా చేయను, అసంతృప్తిగా ఉన్నాడట, ఆత్మ బాధతో ఉన్నాడట, మానసిక క్షోభతో ఉన్నాడట అనేదానికి అనేక మంది, అనేక రాజకీయ పార్టీలు, ఇప్పుడు అప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జాతీయ పార్టీలు కూడా వచ్చి కలిసినాయి. అల్టిమేట్ నేను తీసుకున్న నిర్ణయం అనేది నాకు ఉంటుంది కదా. మీరు బాధలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని సంప్రదించి ఆహ్వానించారు. అంటే 100 అసంతృప్తిగా బాధ 100%. ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ రాకపోతే సంతోషం ఉంటుందా? మీ భాషలో ఏమైనా సంతోషం అది? అయినా కూడా విధేయుడిగుండి గణపురము జనగాం గెలిపించినప్పుడు అయినా రియలైజేషన్ ఉండాలి కదా, అది కూడా లేదు కదా, అప్రిషియేషన్ ఉండాలి కదా. పోనీ మీరు చెప్పండి, గణపూర్ గెలవడానికి జనగాం గెలవడానికి కాంట్రిబ్యూషన్ లేదంటారా? నాది నాకు బాధ్యత అప్పచెప్పి ఇన్ఛార్జి బాధ్యత అప్పచెప్పినప్పుడు అంతే కదా, అదే అంటున్నాను. సో అభివక్త వరంగల్ జిల్లాలో ఈ 2 మాత్రమే గెలిచారంటే నా ఇంపాక్ట్ ఎంత ఉంది నియోజకవర్గాల మీద అనేది ఇంపార్టెంట్ కదా. సో ఆ రకంగా ఉన్నంతసేపు పార్టీకి ఒబిడియంట్గా ఉన్నాం, నాయకుడిని గౌరవించుకుని అనేక రకాలు చేస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా వారి ఇష్టాన్ని బట్టి, ఆయా పార్టీ విధ విధానాలను బట్టి, వారి మేనిఫెస్టోని బట్టి మారుతుంటాం. ఇవాళ కేసీఆర్ గారు పార్టీ మారిండు, రేవంత్ రెడ్డి పార్టీ మారిండు, పార్టీ మారడం లేవలు. సో కాబట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడలేదు. సో మిగతా వాళ్ళందరూ మాట్లాడిండ్రు, నేను చెప్పాను కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక లింక్ లేదు. వారు ఫస్ట్ వారి పార్టీలని వేరు కదా. నేను ఓన్లీ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడినా. రాజనరసింహ గారు ఉన్నారు, బట్టి ఉన్నారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, తర్వాత మొన్న దీపదాస్ మున్సి గారు వచ్చారు. మేమంతా తెలంగాణ ఫోరం ఫర్ కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అంటే ఢిల్లీ పోతే అందరు కలిసేవాళ్ళు కదా. సో అక్కడ అందరు దీపదాస్ మున్సి గారితో మాట్లాడుతారు. మాట్లాడడం వేరండి, మర్యాద పూర్వకంగా కలవడం వేరు. సో ఆ అవుట్కమ్ ఏందనేది రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది.